అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడ వెంకటగిరిలో ఇప్పుడు కొత్త పిచ్చిగాడు ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి, ఇన్ఛార్జిగా వచ్చాడు. ఆయన ఇసుక దోపిడీ పెన్నా నదిలో, తుమ్మల తలూరులో, పాలూరులో, రాజుపాలెంలో 120 ఎకరాల్లో తెల్లరాయి ఆక్రమ తవ్వకాలు, ఈయనకి దీంట్లో వాటా. మొలకల కండ సిద్ధయ్య కొండను విధ్వంసం చేశారు. వెంకటగిరి, రాపూరు, కలువాయి, సైదాపూర్ మండలాల్లో భూ కబ్జాలు. ఇది ఈయన భాగవతం. ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినప్పుడు ఈయన చేస్తే, రేపు ఎమ్మెల్యే అయితే మీరేమవుతారు తమ్ముళ్ళు? గోయిందా గోయిందా. అలాంటి వ్యక్తి ఈయన. సూళూరుపేటలో ఒక ఆయన ఉన్నాడు, కలివేటి, అక్రమ ఇసుక దందా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి, క్రికెట్ బెట్టింగ్లు, ఏ చూసినా ఆయనే క్యారాఫ్. ఇతర మనుషులు స్వర్ణముఖి, కాళంగి నదుల్లో ఇసుక మాఫియా మొత్తం దోచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను బోడుగుండు చేస్తే ఆ స్ఫూర్తితో శివనంబేడు కొండకు గుండు కూడా వేశాడు. ఈయన ఒక పెద్ద నాయకుడు. ఇప్పుడు టికెట్ కూడా లేదు, ఏం చెప్పాలి వీళ్ళని? ఇంకో పక్క గూడూరు, ఆయన పేరే వరప్రసాద్. ప్రసాద్ అలాగా మింగేశాడు మొత్తం చేసి. ఒక పని కాదు, మామూళ్లు వసూలు చేయడానికి కుమారుడిని పెట్టుకున్నాడు. 4,500 కోట్ల రూపాయలు నిలువ చేసే సిలికా శాండ్ ని జగన్ ఒక పక్క, ఈయన ఒక పక్క మేసేశారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఈయన వాటా ఎంత ఇది చెప్పాలి? అది వద్దాం, ఇక్కడ కాదు కదా. క్లబ్బుల్లో డాన్స్ చేసేవాళ్ళు, మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు, ఏం చెప్పాలి? ఇంకో పక్క సర్వేపల్లి, ఈ నియోజకవర్గమే, కాకాణి, కోర్టులో ఫైళ్లు దొంగ, దొంగ మద్యం రవాణా చేసి పట్టుబడిన వ్యక్తి, స్టోర్ చేసి. ఆయనైతే ఇంకా KGF 3 తయారు చేసిన వ్యక్తి. ఆయన వ్యవసాయ మంత్రిని రాష్ట్రంలో ఎవరు తెలియదు కానీ మొత్తం సర్వేపల్లి మొత్తం దోచేసుకున్నాడు. గ్రావెల్ దోపిడీ 1,000 కోట్లు. ఇంకో పక్క ఎక్కడ చూసినా మొత్తం నెల్లూరు జిల్లాను కొనే శక్తి వచ్చేసింది. అప్పుడే మిమ్మల్ని కూడా కొనేస్తారు రేపు, ఆ పరిస్థితిలో ఉన్నారు. సత్యవేడు పాపం రబ్బర్ స్టాంపు, ఆయన్ని మొత్తం అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పెద్దిరెడ్డి, పెద్ద మనగాడు. మామూలు పుడింగ్ కాదు ఆయన, రాష్ట్రంలో మొత్తం మైనింగ్ అంతా దోచుకుని అరిగించుకునే సత్తా ఆయనకుంది. మాట్లాడితే మనమే దాడులు అంటే ఎక్కడికి పోతున్నారని నేను అడుగుతున్నా. మొత్తం అక్కడంతా కూడా ఇష్టానుసారంగా ఇసుకంతా దోచుకుని ఆందోళన చేస్తా ఉన్నా, వదిలిపెట్టకుండా చెన్నైకి పంపించిన పెద్ద దొంగల వీళ్లు. ఇంకో పక్క పక్కన్నే కాళహస్తి, బియ్యపరెడ్డి, ఆరతి కర్పూర మారిగా మింగేస్తున్నాడు ఈ బియ్యపరెడ్డి. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళ చూస్తా ఉంటే, ఇంత దుర్మార్గులు వస్తారా రాజకీయాలకని. ఇంకో పక్కన మీరు చూస్తే ఇతను 5 ఏళ్లలో బడా చోర్, 2,000 కోట్లు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఓడిపోవాల్సిన వ్యక్తి, నెంబర్ 1లో ఈయన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. రేణిగుంటని కూతురికి, ఏర్పేడుని తమ్ముడికి, కాళహస్తిని ఈయనకి రాయేసుకున్నారు ఓటాల కింద. మనం అంతా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలన్నీ మామూళ్ళు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన మొన్నటి వరకు నాస్తికుడు, ఇప్పుడు ఎక్కడ లేని పంగనామాలు పెట్టుకొని తిరుగుతా ఉంటాడు ఎగ్జిబిషన్ కోసం. దేవుడికే అన్యాయం చేయాలనుకుంటున్నాడు కానీ
దేవుడికి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బాగుపడ్డరు. తిరుపతి ఈయనకు తిరుమల ఆయన ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. ఎవరు ఆయన పోయాడు. ఇప్పుడు నేను పేరు చెప్పను, మీకందరికీ తెలుసు. ఆయన పని ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని పైరివలు చేసి కేసులు లేకుండా చేయాలి, పైరివలు చేయాలనే వ్యక్తి ఈవోగా పనికొస్తాడు. ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఈవోని వేసేటప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక ఆశ, ఒక కోరిక, కనీసం ఒక 2-3 సంవత్సరాలు స్వామికి సేవ చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగొస్తుంది, మంచి జరుగుతుంది, అందరూ ఆశిస్తారు. అలాంటి 5 సంవత్సరాలు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ఇలాంటి దుర్మార్గునికి ఈ జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడంటే ఏమనాలి నేను అడుగుతున్నా. మీరంతా కూడా మనందరం, నేను కూడా చిత్తూరు జిల్లానే, తిరుపతి జిల్లానే. ఇప్పుడు అలాంటి జిల్లాలో ఇలాంటి అరాచకాలు జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే మిమ్మల్ని కోరుతున్నాను, ఇవన్నీ పోవాలంటే వీళ్ళ కథ తేల్చాల్సిన అవసరం ఉంది. జిల్లాలో కొన్ని సమస్యలు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు 399 కోట్లు శాంక్షన్ చేస్తే 15% పూర్తి చేస్తే రివర్స్ టెండరింగ్ అని పనులు ఆపేసే పరిస్థితికి వచ్చారు. కందలేరు జలాశయం చెంతనే ఉన్నా రిజర్వాయర్ పనులు పూర్తి కావడం కాకుండా పోయిన దానివల్ల తెలుగు గంగ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. నీళ్లు కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడే ఇప్పుడే ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు బాగా డెవలప్ చేశాం. ఇప్పుడే ఆనం రామనారాయణరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడే పక్కనే ఉంది. అక్కడగానే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే తిరుపతిలో వచ్చే ఇండస్ట్రీస్ కి, శ్రీ సిటీలో వచ్చే ఇండస్ట్రీకి, రేపు రాబోయే రోజుల్లో వెంకటగిరిలో రాబోయే ఇండస్ట్రీస్ కి కూడా ఉపయోగపడుతుంది. ఇది చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సోమశిల హై లెవెల్ కెనాల్ పెండింగ్ లో ఉంది, పూర్తి చేస్తాం. తోపుగుంట కొండాపురం చౌటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పూర్తి చేస్తాం. స్వర్ణముఖి నది పైన చెక్ డ్యాం నిర్మించి నీటి ఎద్దడి లేకుండా చేసుకుందాం. వెంకటగిరి నాయుడుపేట వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జ్ కావాలి, అది కూడా పూర్తి చేసుకుంటాం. గూడూరు నియోజకవర్గం తూర్పు పడమర గూడూరుని కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణానికి టీడీపీ 63 కోట్లు శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశారు, అది కూడా పూర్తి చేస్తాం. చిల్లకూరు కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో 7,000 ఎకరాలు అక్వా ఉంది, అక్వాని సర్వనాశనం చేశారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క యూనిట్ కి ₹50 కరెంట్ ఇచ్చి అక్వా రంగాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. బాలిరెడ్డి పాళెం గంగనపాళెం మధ్య స్వర్ణముఖి నది పైన బ్రిడ్జి కావాలన్నారు, ఇవి కూడా చేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను గాని తెలుగుదేశం పార్టీ గాని జనసేన గాని మేమొచ్చింది అధికారాన్ని ఆశించి కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నేను చూడని అధికారం ఏమీ లేదు. నాకు తెలుగు జాతిలో 45 సంవత్సరాలు నన్ను గౌరవించారు. ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది? సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, నవ్య ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ఈరోజు నేను మీకు రుణపడున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నా. అందుకే మీ అందరికీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చా. అందులో కొత్త కార్యక్రమానికి నిన్నే 28వ వర్ధంతి సందర్భంగా మన నాయకుడి వర్ధంతి సందర్భంగా నేను ఇచ్చిన హామీ కుటుంబ వికాసం, ప్రతి ఒక్క కుటుంబాన్ని
పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఏది చేసినా పేదవాళ్లతోనే ఉంటా. అదే సమయంలో పేదరికం నుంచి పైకి వచ్చిన తర్వాత పేదవాళ్ళని ధనుకులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది మహత్తరమైన కార్యక్రమం. సంపద సృష్టించాం సంస్కరణ ద్వారా. ఇప్పుడున్న ఆలోచన కుటుంబ వికాసం కోసం ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరినీ కూడా రమ్మంటున్నా, చేయూతనిమ్మంటున్నా. అందరం కలిసి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేద్దాం. ఒకప్పుడు జన్మభూమి చేశాం, ఆ రోజు గ్రామం పిలుస్తుంది రమ్మన్నాను. ఈ రోజు నేను పిలిచేది ప్రతి ఒక్క వ్యక్తి రండి, ఇద్దరం కలిసి నడుద్దాం, ఈ పేదవాళ్ళకు అండగా ఉందాం. సమాజం మారుతా ఉంది కానీ పేదవాళ్లు నిరుపేదలుగా ఉన్నారు. ఆర్థిక అసమానతను తగ్గించే ఉద్యమానికి శ్రీకారం చుడతాం. దీనికి మీరందరూ అర్థం చేసుకుని నిండు మనస్తో ఆశీర్వదించండి. నా ఆలోచన స్వర్ణయుగం, జగన్ ఆలోచన రాతి యుగం. రాతి యుగం కావాలన్నా స్వర్ణయుగం కావాలన్నా మీకు, మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి. అలాంటి స్వర్ణయుగం రావాలంటే ఇప్పుడు అడుగుతున్నా, రా కదిలిరా. నేను రాతి యుగం పోవాలంటే పిటికలు బిగించి చెప్పాలి, రా కదిలిరా అని. రాతి యుగం పోవాలి, ఇంకా పౌరుషిగా బహాడాలి. ఇంకా మీకు ఎక్కడో ఒక గిల్టీ భయం ఉంది, ఏదో కేసు పెడతారో ఏదో అని. ఇంకా భయపడుతున్నారా మీరు? భయపడతారా మీరు? పిరికోళ్లే భయపడతారు. రాష్ట్రం కోసం పోరాడేవాళ్లు వీరోచితంగా ముందుకు పోతారు. రాతియుగం పోవాలి, రాతియుగం పోవాలి, రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, స్వర్ణయుగం రావాలి, స్వర్ణయుగం రావాలి. మీరు ఈ పని చేయండి. ఎందుకు స్వర్ణయుగం కాదో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా పూర్తిగా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈరోజు వెంకటగిరి కోట దద్దరిల్లింది. గర్జించింది నాకు అనుమానం లేదు. తిరుపతి పార్లమెంట్లో 7 సీట్లు కూడా మనమే గెలుస్తున్నాం. గెలవాలి, ఇది చారిత్రక అవసరం. ఇది మన కోసరం కాదు, ఇక్కడుండే జాతి కోసరం, తెలుగు ప్రజల కోసరం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు కోసరం కూడా ఇది అందరూ ఆలోచించాల్సిందిగా. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. తెలుగుదేశం జనసేన కార్యకర్తలను కోరుతున్నా, మీటింగ్లు బాగా జరిగాయి, ప్రజలందరూ మనలోనే ఉన్నారు. కాబట్టి మనం పనిచేయకుండా పర్వాలేదు గెలిచిపోతాం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఈ రోజటి నుంచి 82 రోజులు మీరు పనిచేయండి, ప్రజలతోనే ఉండండి, తర్వాత మీ రుణం తీర్చుకునే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ వెంకటగిరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. It's about time to break it down. You ready? Psycho, 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 Bhavani. Psycho, 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 Bhavani. Psycho, Bhavani. Psycho, Bhavani. Psycho, Bhavani. Psycho, Bhavani. Zima chalamma, adhikale chinnamma, sisalamma. కృష్ణా గోదారి ఋషికొండ కన్నీరు
Psycho, psycho.